పురాతన ధాన్యాలు మిల్లెట్లను రోజువారీ వంటకాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేసుకోవాలని వైఎస్ఆర్ క్రాంతిపదం ఏపీఎం సుధాకర్ అన్నారు. చిరుధాన్యాలను తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక శ్రీశక్తి భవనంలో ఏపీఎం సుధాకర్ ఆధ్వర్యంలో మిల్లెట్ మహోత్సవాలు నిర్వహించారు. అనంతరం పొదుపు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి రోజువారీ ఆహార స్థానంలో మిల్లెట్లను చేర్చుకోవాలని తెలిపారు. అలాగే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు, వ్యాధులను తగ్గించేందుకు మనం తినే ఆహారాలే ఔషధాలుగా పనిచేస్తాయన్నారు. మార్చి 1 నుంచి 31 వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిల్లెట్ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ క్రాంతిపదం సిబ్బంది, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంగమిత్రలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే భాగంగా మరి మిల్లెట్ మహోత్సవాలను ర్యాలీగా మరి ఏర్పాటు చేసుకొని ర్యాలీని నడిపించడం జరిగింది. దీంట్లో భాగంగా మరి 50 మంది మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ మిల్లెట్ మహోత్సవాల ప్రధానమైన ఉద్దేశము మరి పూర్వ పద్ధతులు అంటే చిరుధాన్యాలు మనకి రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరికలు, కొర్రలు, సోమలు ఇలాంటి మరి ఆహార ధాన్యాన్ని తీసుకొని మరి మనకు బీపీని, షుగర్ను అదేవిధంగా ఉన్నటువంటి ఆవశ్యక ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క ధాన్యాన్ని పాటిస్తూ అదేవిధంగా మరి అందరికి కూడా ప్రోత్సహించాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి మార్చి 1 నుండి మార్చి 31 వరకు మరి కలెక్టర్ గారి ఆదేశాలు, గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి మిల్లెట్ మహోత్సవాలను మేము సీతారాంపురం మండల సమైక్యలో మరి జరుపుతూ ఉన్నాము. ఇది చాలా సంతోషం, ఆనందదాయకమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క పూర్వ పద్ధతులన్నీ కూడా పాటించాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆవశ్యక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉందని మరి గ్రామ సంఘాల్లో సమావేశ మీటింగ్లో కానీ చిన్న సంఘాల్లో మీటింగ్లో కానీ ఈ విషయాలను మేము మాట్లాడుతూ ఉన్నాము, ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యము ఆవశ్యకతను పెంచుకోవడానికి ఈ చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ మాసోత్సవాల్లో మరి వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ కూడా అర్థమైంది. కాబట్టి గ్రామాలకు వెళ్ళి మరి మనకున్నటువంటి ఆరోగ్యాన్ని ఆవశ్యకతను పెంచుకోవడం కోసం మరి పిచికారి అంటే ఫెర్టిలైజర్స్ ద్వారా వాడేటువంటి మందుల ద్వారా వాడేటువంటి ఆహారం తీసుకొని రకరకాలైనటువంటి జబ్బులు అనేది రావడం జరుగుతుంది. వాటన్నిటిని అరికట్టాలంటే ముఖ్యంగా ఈ యొక్క ఈ చిరుధాన్యాలు వాడినట్లయితే మనము ఆరోగ్యము ఆవశ్యకతను పెంచుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్టివ్ కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.